కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీ టీచర్లు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కలెక్టరేట్లోని దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు వారంతా. దీంతో పోలీసులు అంగన్వాడీ టీచర్ల మధ్య తోపులాట జరిగింది. పలువురు అంగన్వాడీ టీచర్లు కింద పడ్డారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ కూడా మండిపడుతున్నారు వారంతా. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని ఉపసంహరించుకునేదే లేదంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, మౌనిష, అంగన్వాడీ టీచర్స్ పోరాటాన్ని ఉధృతం చేశారు. గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా సర్కారు దిగి రావడం లేదు, అదేవిధంగా సమస్యల్ని పరిష్కరించడం లేదు. దాంతో ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఉద్యమాన్ని ఉధృతం చేశారో అందులో భాగంగానే ఆసిఫాబాద్ జిల్లా, ఏదైతే కొమరంభీం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారో, ఈ ప్రయత్నం చేస్తున్న సందర్భంగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లందరూ కూడా దూసుకెళ్లడానికి ప్రయత్నించడం జరిగింది, అయితే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న సందర్భంగా పోలీసులు ఒకవైపు, అదేవిధంగా మరొక వైపు అంగన్వాడీ టీచర్ల మధ్య కూడా తోపులాట జరిగింది. తోపులాట సందర్భంగా కూడా కొంతమంది కింద పడిపోవడం జరిగింది, మరికొంతమందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అయినప్పటికీ కూడా ఒకవైపు పోలీసులు అడ్డుకోవడం, మరొక వైపు అంగన్వాడీ టీచర్లు దూసుకెళ్లడానికి ఏదైతే మనం చూస్తున్న గేట్లు ఉన్నాయో ఆ గేట్లను ఎక్కి అవతల వైపు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి తమ ఆందోళన కొనసాగించడానికి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగించారు. అటువైపు ఒకవైపు పోలీసులు, మరొకవైపు అంగన్వాడీ కార్యకర్తలు. ఎవరైతే లోపల వైపు పోలీసులు ఉండి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో అదేవిధంగా యువతల నుంచి లోపల వైపు, కలెక్టరేట్ లోపల వైపు వెళ్ళడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు తాము శాంతియుతంగా పోరాటం చేసి సమస్యల్ని పరిష్కరించాలని ఒక ఆందోళన చేపట్టి పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. Right, thanks for the update, Sanjaya.